हेलो अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल नेन मी नवीना इवाल्टी वीडियो मनमु पेल्लिल्लु फंक्षन्स लो कैटरिंग वाले चेसेटुवंटी मुलक्कड़ करी चाला टेस्टीगा उंटुंदि कदंडी सेम टेस्ट तो मनमु इंट्लोने ईजीगा ये विधंगा तयारु चेसुकोवच्चु अनेदी ई वीडियोलो तेलुसुकुंदामु। दीनि कोसम मनमु ओक पान पेट्टुकोनी दांट्लोकी ओक रेंडु टेबल स्पून्ल पल्लिलु वेसुकोंडी। मरी एक्कुव वेसुकोवद्दु, जस्ट कोद्दिगा वेसुकोनी वीटिनि मनमु वेयिंचुकोवाली। ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసుకోండి। చాలా కొద్దిగా వేసుకోవాలి, కొంచెం వేసుకొని దీన్ని కూడా కొద్దిగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము లైట్ గా మసాలాని యాడ్ చేసుకుందాము। దీని కోసం ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 4 లేదా 5 లవంగ ముక్కలు వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి। లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి। మాడిపోతే టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది। ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని బాగా చల్లారిన తర్వాత ముందు పౌడర్ లా చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని కాస్త వేడైన తర్వాత ఉల్లిపాయని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయని లాగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలండి। ఈ ఉల్లిపాయ పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి। అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కర్రీకి సరిపడినంత salt ని ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను। salt పసుపు వేసుకొని వేయించుకోవడం వల్ల ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా ఫాస్ట్ గా మాడిపోకుండా వేగుతుంది। మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీని వేయించుకోవాలి। ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి। ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాల్ని ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా మనకి చక్కగా వేగిపోవాలండి। అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకోవాలి। ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా సెపరేట్ అయిపోతుందండి, అంటే ఇది బాగా వేగుతుంది। చూసారా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది। ఇప్పుడు ఒకసారి మూత తీసి కలిపేసిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకుందాము। కారం అనేది మీరు మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి। ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేస్తున్నాను, మీరు వాడేటువంటి కారం ఘాటును బట్టి యాడ్ చేసుకోండి। ఇది కూడా ఒకసారి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని ఇక నేను ఒక 2 పెద్ద సైజు కాడలు తీసుకున్నానండి। అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ మునక్కాయ ముక్కలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని కూడా మనము మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి। ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మగ్గించుకుందాము। చూసారు కదా ఆయిల్ అంతా సెపరేట్ లాగా వచ్చేస్తుంది పైకి। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోకి వాటర్ ని అడ్జస్ట్ చేసుకోవాలి। వాటర్ అనేది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలి అనే దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి। మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఒక గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది। ఇలా వేసుకొని ఈ టైం లోనే మీరు salt కూడా చూసుకోండి, salt ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకోండి। ఇలా కలిపేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని కర్రీ మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి, ఒక 5 నుంచి 6 నిమిషాల టైం తీసుకుంటుంది। చూసారు కదా మొత్తం అంతా ఆయిల్ సెపరేట్ అయిపోయింది, దగ్గర పడిపోయింది కర్రీ మొత్తం కూడాను। ఇప్పుడు నేను లాస్ట్ లో కొంచెం తరిగిన కొత్తిమీరని ఈ విధంగా వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఈజీగా చేసుకునేటువంటి క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది। ఇది ప్లెయిన్ రైస్లో కంటే కూడాను బగారా రైస్, వెజ్ పులావ్ ఇలాంటి వాటిలోకి ఇంకా టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా మీరైతే ట్రై చేయండి। ఇక్కడ మునక్కాయ ఉడికిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి। చెక్ చేసుకొని మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। సింపుల్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి। మీకు నచ్చితే కనుక మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు పంపించండి। అలాగే ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ నచ్చితే షేర్ చేయండి। అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి।